వర్షం వస్తే ఆ కాలనీ ఇళ్లన్నీ ఉరుపే. 30 ఏళ్ల క్రితం నిర్మించిన గృహాలు కావటంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ ఇళ్లకు మరమ్మతులు చేపట్టకపోవటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. చిల్లకూరు గిరిజన కాలనీలో సుమారు 35 ఏళ్ల కిందట ఎన్టీఆర్ గృహ పథకం కింద 200 కుటుంబాలకు పక్కా గృహాలను నిర్మించారు. పేదలు ఆ ఇళ్లలో తలదాచుకుంటూ కూలీ పనులకెళ్లి కుటుంబాలను పోషిస్తున్నారు. కాలక్రమంలో ఆ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్లాబులు దెబ్బతినటంతో ఏ క్షణంలో కూలుతాయోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షం వస్తే ఇళ్లు ఉరుస్తున్నాయని స్థానికులు సివాభికి తెలిపారు. పట్టాలు ఇంటిపై కప్పుకొని కాలాన్ని వెల్లదీస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు వివరించారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు స్పందించి పక్కా గృహాల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని 70 ఏళ్ళు దాకా అక్కడ 70 ఇళ్ళు అయితే పక్కా ఇళ్ళు అయితే అన్ని మొత్తం ఉరుకులే పెక్కులు ఎగిరిపోయేసి అన్నీ ఉరుస్తున్నాయి. వర్షాకాలం వచ్చేటప్పటికి పిల్లలు మేము భయపడి ఉన్నాం. పండుకోవాలా, ఒకరు మేలుకోవాలా, ఇట్లా బాధపడుతున్నాం. ఎప్పుడో మాకు ఇది మాకు శంకర గిరిజన కాలనీ కట్టినాక మాకు ఈ పగులిచ్చే ఇల్లు బదిలిపోయి మాకు బెచ్చలు బెచ్చలుగా పైన మాకు పడుతున్నాయి. ఇప్పుడు మాకు ఏదన్నా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మాకు మాకు ఏదన్నా ఇల్లు సహాయం చేయండి. మాకు శంకర గిరిజన కాలనీ రామారావు ప్రభుత్వంలో ఉండగా 35 సంవత్సరాల నాడు కట్టిన ఇళ్ళు, కానీ బాగా ఎన్ని తుఫానులప్పుడు అంతా వచ్చి ఉరిసి అంతా పోయినాయే. కానీ వాళ్ళు వచ్చి రాసుకొని పోయారే, కానీ మాకేం డబ్బులు ఏం చెందలేదు, 1 రూపాయి కూడాను. కానీ మాకు కొత్త రూమ్లుగా రావాలని కోరుకుంటున్నాం.